हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो इपड़े वो ब्रेकिंग न्यूज चेप्पडानिकि की वीडियो चेसानु सो इक अंदर की बिह्यम अने इंटर के बैगो तस्कोर मेरी स्क्रीन पैन चूस्त कदा बैग अने सील मरी बार कोड तो उ इटंट बैग अंदर की मेम इंटर की बिह्यम आ बैग ओपन चेयर सो आ बैग सील उ आ बैग सील मंची नाण्यम बिह्यम सील द्वारा बार कोड संबंधी रेशन कार्ड द्वारा आ बार कोड रेशन कार्ड नंबर की अटैच स्कैन प्रति सारी इंटर स्कैन मंची नाण्यम बियानी बार कोड द्वारा सो डायरेक्ट अदे विधा इप्ड नागो विड़ रेशन मन को एपड़ी इवबो अने अन्नी विषयानीडियो तेजकदा अदे विधा मन को सिनेमा हाल्स माल्स ओपन चयबो सो दाखिल संबंधी कंप्लीट डीटेल्स वीडियो तेजकदा इपड़े फस्ट टाइम मैं चाने चूस्त उंटे तपकड़ा सब्सक्राइब वीडियो ने लाइक लाइक चाले चाल सपोर्ट उ ओके इकूर स्क्रीन पैन चूंत कदा सो इदे नाण्यम बिह्यम डोर डेलीवरी की उपयोगी मोबाइल वाहन ओक नमूना इधे अच्छे प्रजा पंपणी व्यवस्था विप्लवात्मक मार्पक श्रीक चुटन मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी सेप्टेंबर 1वा तेदी नीचे नाण्यम बियानी लब्धिदार इंटे डोर डेलीवरी चेयर अधिकार आदेश अदे रोज ना राष्ट्र व्याप्त में पथका अमल में स्पष्ट कोविड 19 निवारण चर्चल समीक्ष में भाग में शुक्रवार आये पौर सरफरा శాఖ అధికారులను ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసింది. అయితే నాణ్యమైన తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే తాజా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్ చేయడం, ఇంటికే డోర్ డెలివరీ చేయడాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారి నుంచి అభిప్రాయాలను కూడా స్వీకరించింది. అయితే ప్రతి బ్యాగ్ పైన సో ఎవరికైతే అందిస్తున్నారో ప్రతి బ్యాగ్ పైన కూడా స్ట్రిప్ సీల్, అదే విధంగా బార్ కోడ్ అనేది ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఏంటంటే గోడల నుంచి వచ్చే ప్రతి బ్యాగ్ పై స్ట్రిప్ సీల్, బార్ కోడ్ వాళ్ళు క్లియర్ గా ఉంటుంది. సో కల్తీ లేకుండా రవాణాలో అక్రమాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్ యూనిట్లను పెడుతున్నారు. ఇందులోనే ఎలక్ట్రానిక్ వెండింగ్ మెషిన్ ఉంటుంది. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా ప్రతి లబ్ధిదారునికి ఇంటికి వెళ్లి బియ్యం ని డోర్ డెలివరీ చేస్తారు. అయితే లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ను ఓపెన్ చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తారు. బియ్యం తీసుకోవడం లబ్ధిదారునికి నాణ్యమైన సంస్థలను ఉచితంగా అందిస్తారు. అయితే ప్రతి నెల 2.30 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు. సో ఇదండి సో ఈ రేషన్ బియ్యాన్ని సంబంధించి డైరెక్ట్ గా సెప్టెంబర్ నుంచి ఇటువంటి బ్యాగుల్లో ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. అదే విధంగా సినిమా హాల్స్, మాల్స్ ని ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. సో అన్ని మెల్లమెల్లగా తెరుచుకుంటున్న క్రమంలో మే 18 తర్వాత సినిమా హాల్స్ ను కూడా ఓపెన్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని సినిమా హాల్స్, ఎవరైతే సినిమా హాల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఓనర్స్ కానీ లేదా మాల్స్ అసోసియేషన్ ఓనర్స్ కానీ సో వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక పిటిషన్ ఇచ్చారు. సో మే 18 తర్వాత నుంచి మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి, మమ్మల్ని కూడా మెల్లమెల్లగా తెరవనివ్వండి అని ఒక పిటిషన్ అయితే పెట్టుకున్నారు. సో దాని గురించి కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తెరిచే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా, ఇప్పుడు ఒకవేళ 100 మంది ఉండే చోట కేవలం 50 మంది మాత్రమే ఉండేలా సోషల్ డిస్టెన్స్ ఎక్కువగా మెయింటైన్ చేసి తెరుచుకునేలా ఆ పర్మిషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. సో త్వరలోనే మనకు మే 18 తర్వాత కేవలం ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లో మాత్రమే మనకు పరిమిత సంఖ్యలో సినిమా హాల్స్, అదేవిధంగా మాల్స్ తెరుచుకునే అవకాశం ఉంది. ఓకే సో ఇది ఇవాళ అప్డేట్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.